విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ మన ఛానల్లోని కథ కంటేనే కూతుర. ఈ కథను రాసిన వారు ద్విభాషం అమ్మాజీ. ఇక కథలోకి వెళ్దాం. అది శీతాకాలం. సాయంత్రం 5 గంటలకే సూర్యాస్తమయం ప్రారంభమైంది. తిన్నగా చలిగాలి మొదలైంది. సుజాత తన పెరటి తోటలో తాను ప్రేమతో పెంచుతున్న పూల మొక్కల మధ్యలో వన దేవతలా తిరుగుతూ పచార్లు చేస్తోంది. ఆ మొక్కలంటే తనకి ప్రాణంతో సమానం. తనకి మనసు బాగుండనప్పుడల్లా మొక్కల్లో తిరగటం అలవాటు. శేఖర్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఇల్లంతా సుజాత కోసం వెతికాడు. సాధారణంగా ఇంట్లో లేకపోతే తోటలోనే ఉంటుందని శేఖర్కి తెలుసు. శేఖర్ తోటలో ఉన్న సుజాత వద్దకి నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చాడు. సుజాత ఆ ఉదయం కొత్తగా పూసిన పచ్చ గులాబీ పువ్వుని చూసి, బిడ్డను చూసి సంబరపడే తల్లిలా ఆనందంతో పరవశించిపోతోంది. శేఖర్ రాకని గుర్తించలేదు. శేఖర్ సుజాత భుజం మీద చెయ్యి వేసి, అంత ఆనందాన్ని ఒక్కదానివి పొందితే ఎలా, నేనొకడి నీ ఉన్నానని గుర్తుంచుకోవోయ్ అని నవ్వుతూ సుజాతని దగ్గరకు తీసుకున్నాడు. సుజాత శేఖర్ గుండెలో తలదాచుకొని పరవశంతో కళ్ళు మూసుకొని ఉండిపోయింది. శేఖర్ సుజాతలది ప్రేమ వివాహం. శేఖర్ 6 అడుగుల అందగాడు. ఏ విధమైన దురలవాట్లు లేవు. సన్నగా పొడుగ్గా పిసిమిఛాయతో పెద్ద కళ్ళతో మళ్ళీ చూడాలనిపించే అందం సుజాతది. ఇద్దరూ కూడా ఇంజనీరింగ్ పాస్ అయ్యారు. చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. చదువు పూర్తవగానే పెద్దల అనుమతితో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. శేఖర్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు వైజాగ్లో కాపురం పెట్టారు. శేఖర్కి పెద్ద క్వార్టర్స్ ఇచ్చారు. క్వార్టర్ చుట్టూ పెద్ద స్థలం ఉంది. ఆ స్థలంలో సుజాత పెద్ద పూల తోట వేసింది. రోజు మొక్కలన్నింటికి స్వయంగా నీళ్లు పోస్తోంది. ఇంట్లో పనంతా కూడా తానే చేసుకుంటుంది. సుజాత శేఖర్ల పెళ్ళై 10 సంవత్సరాలైంది. వారికి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. వారిద్దరికీ కూడా పిల్లలంటే చాలా ఇష్టం. సుజాతకి ఒక మంచి ఇల్లాలిగా, సంఘసేవకురాలిగా జీవితం గడపడం ఇష్టం. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే వెళ్ళి వారిని ఆదుకునేది. అందువల్లనే చదువుకున్నా కూడా ఉద్యోగం చేయటానికి ఇష్టపడలేదు. శేఖర్ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి ఉంది. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నా పిల్లలు లేరనే దిగులు ఇద్దరికీ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఆ దిగులు తెలియకుండా ఉండటానికి సుజాత తగినంత పని కల్పించుకుంటుంది. సుజాత స్నేహితురాలు రజని అమెరికాలో ఉంటుంది. ఒకరోజు సుజాతకి ఉత్తరం వచ్చింది. తన పాపతో కలిసి ఇండియాకి వస్తున్నానని, సుజాతను చూడ్డానికి తప్పకుండా వస్తానని రజని రాసింది. చాలా కాలానికి తన స్నేహితురాలిని చూడబోతున్నానని సుజాతకి చాలా ఆనందంగా ఉంది. శేఖర్ రాగానే ఈ వార్త చెప్పింది. రజని ఇండియాకి వచ్చి తన వారందరినీ కలిసి తరువాత తిరుగు ప్రయాణంలో సుజాత వద్దకు వచ్చింది. చాలా కాలం తరువాత స్నేహితులు ఇద్దరు కలుసుకున్నారేమో, ఒకరినొకరు పట్టుకొని కబుర్లు చెప్పుకోవటంలో టైం తెలియలేదు. సుజాత పాపని ఎత్తుకొని తెగ మురిసిపోయింది. పాప తెల్లగా బొద్దుగా బాబ్డ్ హెయిర్తో జూలుగౌను వేసుకొని చేతులకి బంగారు గాజులు మెడలో లాకెట్ చైన్తో చూడగానే ముద్దొచ్చేలా ఉంది. సుజాత భోజనాల ఏర్పాట్లు చేసింది. పాపకి తానే స్వయంగా అన్నం తినిపించింది. తరువాత పాపని పడుకోబెట్టి శేఖర్, సుజాత, రజని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. భోజనాలు అయ్యాక సుజాత రజని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకున్నారు. నీకు పిల్లలు పుట్టలేదు కదా, డాక్టర్కి చూపించుకున్నావా అని అడిగింది రజని. దాంతో సుజాతకి లోపల ఉన్న బాధంతా ఏడుపు రూపంలో పైకి వచ్చేసింది. రజని సుజాతని నెమ్మదిగా ఓదార్చింది. డాక్టర్ చూసి నాలో ఏ లోపమూ లేదన్నారు. నా దురదృష్టానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు అని సుజాత రజనితో చెప్పి, మా ఇద్దరికీ కూడా పిల్లలంటే చాలా ఇష్టం. మా బంధువుల్లో చాలామంది వారి పిల్లల్ని పెంపకానికి ఇస్తామంటూ వచ్చారు. ఆయన ఇష్టపడలేదు. వాళ్ళందరూ మా ఆస్తి కోసం కాచుకొని ఉన్నారు అంది. నేను కూడా మొదట్లో నీలాగే బాధపడ్డాను. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పారు. నేను నా ఫ్రెండ్ ద్వారా ఒక లేనింటి పాపని తెచ్చుకొని పెంచుకుంటున్నాను. ఈ విషయం నాకు నా భర్తకి తప్ప ఎవరికీ తెలియదు. ఈ పాప నాకు పుట్టిందే అని ఇండియాలో మన వారంతా అనుకుంటున్నారు. ఈ విషయం నీవు కూడా ఎవరితోనూ అనవద్దు అంది రజని.
పెంచుకునేదేదో మగపిల్లవాడిని తెచ్చుకోక ఆడపిల్లని ఎందుకు తెచ్చుకున్నావు అంది సుజాత. ఆ మాటకి రజని ఆశ్చర్యపోలేదు, నవ్వింది. ఈ మాట చాలామంది నోటి నుంచి విన్నాను. అనాథ అయిన మగపిల్లల్ని పెంచుకోవటానికి ఎందరో వస్తారు, ఆడపిల్లల్ని ఎవరు పెంచుకుంటారు చెప్పు అంది. ఆ మాట సుజాత మనసులో గాఢంగా నాటుకుంది. 4 రోజులున్నాక రజని పాపని తీసుకొని వెళ్ళిపోయింది. సుజాత రజనికి పాపకి బట్టలు పెట్టింది. రజని ఉన్న 4 రోజులు పాపతో సుజాత ఆనందంగా గడిపింది. రోజురోజుకి సుజాతలో ఉన్న ఉత్సాహం తగ్గిపోసాగింది. సుజాతని కొద్ది రోజులు ఎక్కడికైనా తీసుకెళ్తే మార్పుగా ఉంటుందని శేఖర్కి అనిపించింది. హైదరాబాద్ నుంచి సుజాత చెల్లెలు నీలిమ ఉత్తరం రాసింది. నీలిమ కొడుకు అభిషేక్కి 7వ పుట్టినరోజు జరుపుతున్నాం, రమ్మని రాసింది. శేఖర్ 15 రోజులు సెలవు పెట్టి సుజాతతో హైదరాబాదు వచ్చాడు. వారి రాకకి నీలిమ, ఆమె భర్త సతీష్ చాలా ఆనందించారు. నీలిమ కొడుకు మంచి రంగు, బొద్దుగా, ముద్దుగా, అందంగా ఉన్నాడు. సుజాతకి అభిషేక్తో ఆడుకోవటంతో టైం తెలియటం లేదు. అభిషేక్ పుట్టినరోజునాడు అందరిలాగా పెద్ద పార్టీ కానీ పేరంటం కానీ చేయటం లేదు. దిల్షుక్ నగర్ వద్ద గడ్డి అన్నారంలో రెడ్ క్రాస్ వాళ్ళ అనాథాశ్రమం ఉంది. ఆ అనాథాశ్రమంలో పిల్లలందరికీ పిండి వంటకాలతో భోజనం పెట్టేలా డబ్బు కట్టింది నీలిమ. పిల్లలందరికీ పంచిపెట్టడానికి చాక్లెట్స్ పెన్నులు కొంది. పుట్టినరోజునాడు అభిషేక్కి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగి వాడిని తీసుకొని నీలిమ, సతీష్, శేఖర్, సుజాత కలిసి కారులో అనాథాశ్రమానికి వెళ్ళారు. అనాథాశ్రమం చాలా పెద్దది. 50 మంది పిల్లలు ఉన్నారు. 5 పిల్లలు ఒక రూమ్ చొప్పున మంచాలు, పుస్తకాలు పెట్టుకునేటందుకు బట్టలకి అలమరాలు ఉన్నవి. భోజనాలు చేయటానికి పెద్ద హాల్ ఉంది. అందరికీ కూడా కంచాలు గ్లాసులో ఉన్నాయి. మేడ మీద పెద్ద హాల్లో ఒక కలర్ టీవీ ఉంది. పిల్లలు కూర్చొని టీవీ చూడటానికి బెంచీలు ఉన్నాయి. మంచి ప్రోగ్రామ్స్ ఉన్న ఆదివారం నాడు తప్పనిసరిగా పిల్లలకి టీవీ చూపిస్తారు. బిల్డింగ్ చుట్టూ పెద్ద గార్డెన్ ఉంది. సాయంత్రాలు పిల్లల చేత 1 గంట సేపు తోట పని చేయిస్తారు. వంట మనిషి ఆయా ఉన్నారు. వీరు వెళ్ళేసరికి వంటలు పూర్తయి వీరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నీలిమ పిల్లలందరికీ చాక్లెట్స్, పెన్నులు పంచిపెట్టింది. పిల్లలందరూ కలిసి అభిషేక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భోజనాలకు ముందు ప్రేయర్ చేశారు. అందులో ఒక పాప తన శ్రావ్యమైన గొంతుతో గీతలోని శ్లోకం, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని వినసొంపుగా చెప్పింది. ఆ పాపకి 5 సంవత్సరాలు. సుజాత ఆ పిల్లనే దీక్షగా చూస్తూ ఉండిపోయింది. తరువాత పిల్లలంతా కంచాలు గ్లాసులు ఎవరివి వారు తెచ్చుకొని వరుసగా కూర్చున్నారు. అందులో 4 పెద్ద పిల్లలు. అందరికీ వడ్డించి వారు కూడా కూర్చొని అంతా కలిసి భోజనం చేశారు. భోజనం చేసేటప్పుడు వారి మొహంలో కనపడిన ఆనందం వర్ణించలేనిది. భోజనానంతరం పిల్లలంతా కలిసి ఏకకంఠంతో లాంగ్ లివ్ అభిషేక్ అని పలికారు. ఇంటికి వచ్చిన సుజాతకి ఆ పాపే గుర్తుకు రాసాగింది. ఆ పాపని చూస్తే ఏదో ఆత్మీయత కలుగుతోంది. రాత్రి నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయం సుజాత ఒక నిర్ణయానికి వచ్చింది. శేఖర్తో ఆ పాపని మనం పెంచుకుందామని చెప్పి ఒప్పించింది. శేఖర్ సతీష్ కలిసి అనాథాశ్రమానికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి ఆ పాపని తాము పెంచుకునేటందుకు ఒప్పించి ఇంటికి తీసుకువచ్చారు. సుజాత ఆ పాపకి కీర్తి అని పేరు పెట్టింది. పాపని బజారుకు తీసుకెళ్ళి కావలసినవి బట్టలు వగైరాలన్నీ కొన్నారు. తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగిస్తే కీర్తి ఎంతో అందంగా ఉంది. కీర్తి సుజాతని అమ్మ అని, శేఖర్ని నాన్న అని పిలవటం అలవాటు చేసుకుంది. 1 వారం పోయాక శేఖర్, సుజాత కీర్తిని తీసుకొని వైజాగ్ వచ్చేశారు. కీర్తిని మంచి స్కూల్లో చేర్పించారు. ఇన్నాళ్ళకి తమకి పిల్లలు లేరనే బాధ ఈ విధంగా తీరినందుకు సుజాత చాలా ఆనందించింది. శేఖర్, సుజాతలు కీర్తిని ప్రాణంతో సమానంగా పెంచుకున్నారు. కంటేనే కూతుర, పెంచుకుంటే మాత్రం కూతురు కాదా అనే స్థాయికి సుజాత మనసు ఎదిగింది. అంతేకాదు, పెంచుకుంటే కొడుకును కాదు కూతురునే పెంచుకోవాలి అని తెలుసుకొని ఆచరించగలిగింది. ఇలా కంటేనే కూతుర అని ఈ కథ సమాప్తమైంది. ఈ కథ ద్విభాష్యం అమ్మాజీ రచించారు. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ విచిత్రం ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.